తెలంగాణలో టగ్ ఆఫ్ వార్ తప్పదా ఈ దఫా టిఆర్ఎస్ విజయం సాధించే అవకాశం ఉందా ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలికే టిఆర్ఎస్కు కలిసి రానుందా తెలంగాణ ప్రజల దశాబ్దాల ఆకాంక్ష అయిన ప్రత్యేక రాష్ట్రం ఏర్పడి ఎనిమిదేళ్లు గడిచిపోయాయి ప్రత్యేక రాష్ట్ర సాధకుడిగా తెలంగాణ ప్రజల తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావుకు పట్టం కట్టి కూడా ఎనిమిదేళ్లవుతోంది ఒక రాష్ట్రంగా తెలంగాణ ఉనికిని ప్రత్యేకంగా చాటడంలో కేసీఆర్ విజయవంతమైనట్టే లెక్క తొలి టర్మ్ పాలన తర్వాత వచ్చిన ఎన్నికల్లో టిఆర్ఎస్ బలం పెరిగింది కేసీఆర్ పాలనకు తెలంగాణ ప్రజానికం వేసిన మెజారిటీ మార్కులవి రెండు వేల పంతొమ్మిదిలో అసెంబ్లీ సార్వత్రిక ఎన్నికలు జరగాల్సిన తెలంగాణలో అంతకన్నా ముందే ముందస్తు రూపంలో ఆ ఎన్నికలు తతంగం పూర్తయింది ఈ లెక్క ప్రకారం వచ్చే ఏడాది డిసెంబర్ కు తెలంగాణలో రెండు అసెంబ్లీ ఎన్నికలు పూర్తి కావాల్సి ఉంది ఈసారి కూడా కేసీఆర్ ముందస్తు ఎన్నికలకు వెళతారని ఊహాగానాలు అయితే ఉన్నాయి అలాంటి ఆలోచన లేనట్టుగా టిఆర్ఎస్ అధినేత ఇదివరకే చెప్పుకున్నారు అయితే ఇలాంటి మాటలను ఎప్పటికప్పుడు అవసరానికి తగ్గట్టుగా అప్పుడు మార్చేసుకోవడం కేసీఆర్ కు వెన్నతో పెట్టిన విద్య కాబట్టి తెలంగాణలో మరోసారి ముందస్తుగానే ఎన్నికలు వచ్చినా పెద్ద ఆశ్చర్యం లేదు ఐదేళ్ల పదవీ కాలాన్ని పూర్తి చేసుకోవాలని కేసీఆర్ అనుకుంటే వచ్చే రెండు వేల ఇరవై మూడు ఏడాది ఆఖరి నెలలో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతాయి ఎన్నికలకు అటు ఇటుగా ఏడాది సమయం ఉందనుకుంటే ఈ సమయంలో తెలంగాణ ప్రజల రాజకీయ నాడిని పట్టడం ఆసక్తిదాయకమైన అంశం ఎనిమిదేళ్ల కేసీఆర్ పాలన తెలంగాణను ఏర్పాటు చేసిన పార్టీగా కాంగ్రెస్ పదే పదే ప్రజల ఆదరణను కోరుతూ ఉండడం తెలంగాణలో తాము జెండా పాతుతామంటూ బీజేపీ వ్యక్తం చేస్తున్న ఆత్మవిశ్వాసం ఈ పరిణామాల మధ్యన ఎన్నికలు ఎప్పుడైనా తెలంగాణలో ఇప్పటికే రాజకీయ వేడి పతాక స్థాయికి చేరింది ఎనిమిదేళ్ల పాలన ఫలితంగా కేసీఆర్ ప్రభుత్వంపై వ్యతిరేకత రవ్వలుతోంది ఇలాంటి వ్యతిరేకత నుంచి మినహాయింపు పొందడం ఏ పాలకుడికి సాధ్యం కాకపోవచ్చు దీనికి కేసీఆర్ కూడా మినహాయింపు అయితే కాదు ఎనిమిదేళ్ల పాలన ఫలితంగా వివిధ వర్గాల్లో కేసీఆర్ పై వ్యతిరేకత అయితే ఉంది కానీ అది ఆయనను ఓడించి ఫామ్ హౌస్ కు పంపించేయాలనేంత స్థాయిలో లేకపోవడమే విశేషం దీంతో కేసీఆర్ పై ఎంత వ్యతిరేకత ఉన్నా టీఆర్ఎస్ మూలాలే కదిలిపోయేంత స్థాయిలో అయితే పరిస్థితి లేదు ఇక రెండో ప్రధాన అంశం కాంగ్రెస్ పార్టీ పూర్తిగా ఉనికిని కోల్పోకపోవడం ఎనిమిదేళ్లుగా కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంలో ఉంది ఒక అడుగు ముందుకు వేస్తూ నాలుగు అడుగులు వెనక్కు వేస్తుంది అయితే కాంగ్రెస్ పట్ల ప్రజల్లో కొంతవరకు సానుకూలత ఉండడమే విశేషం టిఆర్ఎస్ ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకత కాంగ్రెస్ పట్ల సానుకూలతగా మారుతోంది ప్రభుత్వ వ్యతిరేక ఓటును కాంగ్రెస్ పార్టీ చెప్పుకో తగిన స్థాయిలో పొందే పరిస్థితి కనిపిస్తోంది మరోవైపు తెలంగాణలో జెండా పాతడానికి బీజేపీ దుబ్బాక ఉప ఎన్నిక జేహెచ్ఎంసీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ సంచలనాలే నమోదు చేసింది అయితే తెలంగాణ వ్యాప్తంగా అలాంటి సంచలనాలేవి నమోదయ్యే అవకాశాలు కనిపించడం లేదు గతంతో పోలిస్తే బీజేపీ పరిస్థితి మెరుగైనప్పటికీ అధికారాన్ని అందుకునేంత సీన్ అయితే కమలం పార్టీకి లేదని తెలుస్తోంది తెలంగాణలో మొక్కోనపు పోరు తప్పదు అయితే ఎంఐఎం సీట్లను పక్కన పెడితే జగ్ ఆఫ్ వార్ మూడు పార్టీల మధ్యనేన అంచనాలు వెలువెత్తుతున్నాయి టిఆర్ఎస్ పైపు పుష్కలమైన వ్యతిరేకత ఉన్నా అది కాంగ్రెస్ బీజేపీల మధ్య ఓట్ల చీలికకు దారితీస్తుందని అంచనా వేస్తున్నారు మరోవైపు కాంగ్రెస్ బీజేపీల పొత్తు కరలో కూడా సాధ్యమయ్యే పని కాదు కాబట్టి నష్టం లేదని తెలుస్తోంది దీంతో కాంగ్రెస్ పార్టీ కోలుకున్నా బీజేపీ ఉనికి చాటుకున్నా అధికారాన్ని అందుకునే విషయంలో టీఆర్ఎస్ ముందు నిలుస్తోందని సమాచారం అత అసెంబ్లీ ఎన్నికల్లో పోలిస్తే టీఆర్ఎస్ బలం చాలా వరకు తగ్గుతుందని తెలుస్తోంది సార్వత్రికం కన్నా ముందే అసెంబ్లీ పోలు రానుండటంతో ఈసారి కూడా కేసీఆర్ వర్సెస్ కాంగ్రెస్ బీజేపీలు బీజేపీలుగానే పోటీ జరిగే అవకాశం ఉంది దీంతో మూడు పార్టీలు ఇలా సోలోగా పోటీ పడితే టిఆర్ఎస్ మెజారిటీని సంపాదించుకోవచ్చు అయితే అది భారీ మెజారిటీ అయితే కాదు కనీస మెజారిటీ అయితే ఖచ్చితంగా కారు పార్టీకి దక్కే అవకాశం ఉంది అది కూడా కాస్త తగ్గినా ఎంఐఎం సంపాదించుకునే స్టాండర్డ్ సీట్లు టిఆర్ఎస్ కు అండగా నిలుస్తాయనడంలో సందేహం లేదు కేసీఆర్ ప్రభుత్వంపై ఇప్పుడున్న వ్యతిరేకత మరి కాస్త పెరిగితే అప్పుడు టిఆర్ఎస్ ప్రభుత్వంలో ఎంఐఎం భాగస్వామి కావచ్చు నియోజకవర్గాల వారీగా చూస్తే కాంగ్రెస్ పార్టీ కనీసం నలభై అసెంబ్లీ స్థానాలలో నెగ్గే అవకాశాలున్నాయి ఇక బీజేపీకి తెలంగాణలోని మతపరంగా సెన్సిటివ్ ఏరియాలో పట్టుంది ఈ ఆయుధం తప్ప బీజేపీ దగ్గర మరే ఆయుధం లేకపోవడమే కాక పార్టీ యాత్రల పేరిట సందడి చేస్తోంది అయితే పార్టీ నిర్మాణంలో మాత్రం వెనుకబడింది దీంతో బీజేపీ రెండంకల సంఖ్యలో ఎమ్మెల్యేలను పొందినా అది ఘన విజయమే అని టాక్ వినిపిస్తోంది తెలంగాణ రాష్ట్ర సమితి ప్రధాన ఆయుధం తెలంగాణ ఫీలింగ్ ఇది టీఆర్ఎస్ కు ఎవర్ గ్రీన్ గా మారింది అయితే ఇమేజ్ ప్లస్ అయితే ఆ పార్టీకి మైనస్ సిట్టింగ్ ఎమ్మెల్యేలా ఉన్నారు చాలా చోట్ల ఎమ్మెల్యేలపై వ్యతిరేకత వ్యక్తమైంది కేసీఆర్ పై ఉన్నంత సానుకూలత ఎమ్మెల్యేలపై లేదు సిట్టింగ్లను చాలా చోట్ల మార్చాల్సిన అవసరం కూడా కనిపిస్తోంది అయితే తెలంగాణలోనే ఒకప్పటి తన కంచుకోటలన్నింటినీ కాంగ్రెస్ ఈసారి తిరిగి గెలుచుకునే అవకాశాలు స్పష్టంగా అగుపిస్తున్నాయి దీనికి కాంగ్రెస్ కష్టపడితేనే సాధ్యమని విశ్లేషకులు కూడా అంచనా వేస్తున్నారు మరి ఈ దఫా ఎన్నికల్లో టగ్ ఆఫ్ వార్ తప్పదన్నదే హాట్ టాపిక్ గా మారిందే